భారత అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచెస్ లో భాగంగా అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ఈ మ్యాచ్ జరగబోతోంది అయితే బంగ్లాదేశ్ ని భారత జట్టు చాలా సులువుగా మట్టి కరిపించొచ్చు కానీ భారత జట్టు మాత్రం ఏ ఒక్క మ్యాచ్ని కూడా సులువుగా ఈజీగా గ్రాంటెడ్గా అయితే తీసుకోవట్లేదు అందుకనే ప్రాక్టీస్ సెషన్స్లో చాలా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు మన భారత జట్టు ఆటగాళ్ళు కాకపోతే ఇక్కడ ఒక కొత్త ప్రయోగం జరగబోతోంది అదేంటి అంటే సూర్యకుమార్ యాదవ్ చేత ఎక్కువగా ఓవర్స్ వేయించి తన చేత ఎక్కువగా బ్యాటింగ్ చేయించే క్రమంలో రాహుల్ ద్రావిడ్ మునకలై ఉన్నాడు ఇప్పటికే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ తో పాటుగా ఇషాన్ కిషన్ కూడా వాళ్ళను వారు నిరూపించుకోవడంలో చాలా ముందడుగు వేశారు ఎందుకనంటే ప్రతి ఒక్క ఆటగాడు కూడా తమదైన స్టైల్లో ఏదో ఒక మ్యాచ్ లో ఆదరకొట్టారు ఇక శుభమాన్ గిల్ కూడా మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావడం ఒక మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు అంటే మొన్న జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో శుభమాన్ అవుట్ అయిపోయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ పుంజుకుంటాడన్న ఆశ ఆ ఒక్క స్టామినా భారత జట్టుకి ఉంది అలాగే శుభమన్ గిల్ కి ఉంది అందుకనే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ని బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్ లో రంగంలోకి దింపుతామని ప్రయత్నిస్తుంది బీసీసీ ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కి కొంత విశ్రాంతినిచ్చి మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ ని దింపుదాం అనుకుంటుంది అందుకనే సూర్యకుమార్ యాదవ్ చేత కంటిన్యూస్ గా వన్ అవర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ సెషన్ ను నిర్వహించబోతోంది సాధారణంగా ఏ ఆటగాడైనా సరే హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ సెషన్ ని ప్రాక్టీస్ సెషన్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ ని పక్కన పెట్టేసి ఎక్కువగా బ్యాటింగ్ అలా కొద్దిగా బౌలింగ్ మీద కూడా దృష్టి పెట్టాడట దీనికి గల కారణం వరల్డ్ కప్ లో వన్ డే ఫార్మాట్ లో సూర్య తన తను నిరూపించుకోవటమే దీనిలో ఉన్న పరి మెయిన్ గోల్ అనమాట సో సూర్యకుమార్ యాదవ్ అయితే సెంచరీలతో అదరగొట్టేస్తున్నాడు ఫోర్లు లతో తనదైన స్టైల్లో గా రాణిస్తున్నాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి